ఉద్యమ సందర్భంగా నేను తిరిగేటప్పుడు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల మధ్య గోదావరి నది ఎప్పుడు దాటినా ఆ గోదావరి మాతకు చిల్లర డబ్బుల వాగులో వేసి ఆ నదిలో వేసి నేను రెండు చేతులా జోడించి దండం పెట్టేవాడిని. తల్లి గోదావరి మా భూమి మీదకి ఎప్పుడు వస్తావు, మా పొలాలు ఎప్పుడు పండిస్తావని ఎంతో ఆర్తితో దండం పెట్టేవాడిని. దుస్థితి ఏంటంటే ఆనాటి సమైక్య రాష్ట్రంలో గోదావరిలో డబ్బు వేద్దాం పైసలు వేద్దామంటే రాగి నాణ్యం వేద్దామంటే నీళ్లు ఎక్కడున్నాయని వెతుక్కొని ఆ బ్రిడ్జి మీద నడిచి ఎక్కడో చిన్నపాటి గుంతలో నీళ్లు దొరికితే రామగుండం దగ్గర ఆ గోదావరిలో రూపాయి బిల్లులు వేసే. ఈరోజు అక్కడ రామగుండం పోతే నా కళ్ళ ముందే ఉన్నారు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు, వారి అంతా వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజనీర్లు చేసినటువంటి అద్భుతమైనటువంటి మార్వెల్ ఇంజనీరింగ్ మార్వెల్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రజత్ కుమార్ గారి ఆధ్వర్యంలో, వారి ఇంజనీరింగ్ బృందం ఆధ్వర్యంలో ఈరోజు శిఖరాయమానంగా ప్రపంచానికి తలమానికంగా వెలిగింది. ఇది పునర్నిర్మాణం అంటే అనే మనవి చేస్తా ఉన్నాను. అడుగడుగున సాగరాలు ఏరులై వాగులై వంకలై సృష్టికి ప్రతి సృష్టి చేసి ప్రకృతితో గెలిచి నిలిచే కాళేశ్వరము.